ఏ మూవీ ఏంటి బో రాజయోగం అంట మామూలు రాజయోగం కాదు డిసెంబర్ 31 ఇదే పెద్ద రాజయోగం మామూలుగా లేదుగా సినిమా ఇచ్చి పడేశారు నిజంగా హీరో గారు హీరోయిన్ గారు అయితే ఒక లెవెల్ లో ఉన్నారన్నమాట ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ గాని రొమాన్స్ మాత్రం మామూలుగా లేదు మీకు ఆ కెమిస్ట్రీ చూసిరానికి ఒకటికి రెండు సార్లు మాత్రం యూత్ మాత్రం తప్పకుండా వెళ్తాడు నేను ఇంతవరకు మనం చూసిన సినిమాలలో RX 100 ఏ రొమాన్స్ అంటే పిచ్చ ఒక లెవెల్ అనుకున్నాం గానీ దానికి మించి ఉందన్నమాట సినిమా మాత్రం ఒక మాటలో చెప్పాలంటే కామెడీ గాని సెంటిమెంట్ గాని అద్దరగొట్టేశారయ్య సినిమా మాత్రం ఇట్టు సినిమా అంటే చూసిన అది ఇట్టు సినిమా అంటే ఇది ఇలా ఉంటది సినిమా అంటే ఇలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది తప్పకుండా మాత్రం మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీకు ఎక్కడ బోర్ కానీ ఎలాంటి చిన్న మైనస్ కూడా లేకుండా ఉన్న సినిమా అంటే రాజయోగం సినిమా అదరగొట్టేశారు ఆ సినిమా మాత్రం ఏం తీసినో ఏం చెక్కిరో కానీ నిజంగా చెప్తున్నా అదిరిపోయింది సినిమా సినిమాలో ఎక్కువగా నాకు ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే బాల్ బంతి పిసుకుంటాడు అన్నమాట బంతి పిసుకునేది ఉంటుంది ఏది బంతి పిసుకుంటా అనుకుంటున్నావు కానీ ఇది నేను చెప్పను అస్సలు చెప్ప నువ్వు బంతి పిసుకునే దానికోసమైనా నువ్వు సినిమా చూడాల్సిందే ఫుల్ కామెడీ ఉందన్నమాట దీని తగ్గట్టు శకలక శంకర్ అలాగే మన తాగబోతు రమేష్ ఇద్దరు కామెడీ అసలు వాళ్ళిద్దరిని డైరెక్టర్ గారు క్రియేట్ చేయడం హైలైట్ అసలు వాళ్ళిద్దరు గెటప్లు కానీ వాళ్ళిద్దరు వే ఆఫ్ టాకింగ్ కానీ కామెడీ మాత్రం అద్దరు కొట్టేసి సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే వీళ్ళిద్దరు కామెడీ ఇంకో లెవెల్ అనుకోవచ్చు చాలా బాగుంది రాజయోగంలో ఒకటి ఉంది ఒకటి లేదని ఒకటి అన్నీ ఉన్నాయి ఆల్రౌండ్ తప్పకుండా చూడండి ఫుల్ మిస్ కాకుండా ఎంజాయ్ చేస్తారు డిసెంబర్ 31కి థ్యాంక్ యూ హాయ్ అన్నా రాజయోగం అబ్బబ్బబ్బా బాల్స్ ఉంటాయి నాన్న ఏం రెండు బాల్ అయినా ఇవి బాల్ ఏంట్రా సైజ్ తగ్గింది అనే సీన్స్ ఉంటాయి చూడు సూపర్ ఉంటాయి అన్న అసలుకి సినిమాలో హైలైట్ అంటే బాల్ సీన్స్ మామూలుగా లేదంటే కింద మీన పడి అసలు సీట్లో ఉండనే ఉండము ఆ బాల్ల గురించి మీరు చూసినారంటే మస్తు కామెడీ ఉంటుంది అన్న ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ అనేది అంటే మన డబ్బు ఉండి ఎక్కువ డబ్బు గురించి పోయి కష్టాలు పడదన్న ఉన్న కష్టమైనా సరే చేసుకొని బతకొచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చాలా బాగా అనిపించింది ఇంకోటి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఒకటి ఉంటుంది అన్న సాయి అంకిత మేడం లిప్కిస్ అబ్బబ్బబ్బా నేను ఇప్పుడు వరకు ఏ సినిమా చూడలేదన్న ఏం లిప్కిస్రా నేను ఇంత ఆ లిప్కిస్ అసలు చాలా బాగుందన్న ఆ లిప్కిస్ అయితే సూపర్ అనిపించింది ప్రొడ్యూసర్ ఈయన పేరు ఏం పేరు అన్న సారీ సినిమా అయితే సూపర్ ఉందన్న హాయ్ అన్న ఏం చూసామన్న రాజయోగం అసలు ఏ బతుకంటే మనం బతికేది ఇదేనా ఆ సినిమాలో చూసిన బతుకంటే అది బతుకు చాలా అంటే చాలా బాగుంది చాలా కొత్తగా చాలా మంచి పెద్ద సినిమా తీసినట్టు తీశారు హీరో గారు కొత్తగా చాలా బాగా చేశారు ఆయన గురించి ఆయన పర్సనాలిటీ 6 ఫీట్ అన్న మరో ప్రభాస్ లాగా ఎదుగుతాడు ఖచ్చితంగా సినిమాలో రొమాన్స్ చాలా ఓవర్ అనే చెప్పాలి సో అర్జున్ రెడ్డికి మించిపోయింది కానీ ఆ సినిమా కావాలి ఇప్పుడున్న యూత్కి కావాల్సిన సినిమా ఇది చాలా అంటే చాలా బాగుంది అందరికీ నచ్చింది నిజంగా అసలు కామెడీ గురించి చెప్పాలి తాగుబోతు రమేష్ శకలక శంకర్ భద్రము ఇలా ఉన్నారు కామెడియన్స్ ఫుల్ త్రూ అవుట్ థియేటర్ అంతా నవ్వుతూనే ఉంటారు ఇంకా అజయ్ ఘోష్ గారు ఒక డిసీజ్ పెట్టి ఆ డిసీజ్ వల్ల వచ్చే ఫన్ అయితే మామూలుగా ఉండదు అని నిజం చెప్తున్నాను ఈ సినిమాలో బాల్స్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు ఆ కాన్సెప్ట్ వచ్చిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు హార్ట్ఫుల్గా నవ్వుతూనే ఉంటారు డైరెక్టర్ గారు తీసిన విధానం కానీ ఆ లొకేషన్స్ కానీ మంచి ఫన్ జనరేట్ చేశారు డిసెంబర్ 31 వస్తుంది న్యూయార్క్ మంచి మంచి సినిమా ఇది మంచి స్టఫ్ ఉన్న సినిమా సో హీరోయిన్ అయితే అందాలు ఆరబోసిందన్న నాకు ఇప్పుడే చెయ్యంది ఇచ్చింది ఆ వేడి తన సినిమాలో ఎంత వేడిందో ఇప్పుడు తన ఒంట్లో కూడా అంతే వేడింది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ రొమాన్స్ తన నడుము కానీ తన గ్లామర్ కానీ అబ్బాబ్బాబ్బా ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఐటమ్ సాంగ్ కానీ పార్టీ సాంగ్ కానీ మంచి పార్టీ సాంగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది డ్యాన్స్ హీరో గారి డ్యాన్స్ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాటలు అన్నీ బాగున్నాయి అన్న డిసెంబర్ 30 న్యూయార్క్ పాడుకునే ఎంజాయ్ చేసే సినిమా అందరు చూడాల్సిన సినిమా రాజయోగం చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నా ఏం సినిమా అన్న రాజయోగం అన్న పిచ్చోని అయిపోయినా అన్న రొమాన్స్ అన్న ఇట్లా లేపి పెడతాడన్న ఆ లిఫ్ట్ RX 100 క్లారిటీ లేదన్న దీంట్లో ఉందన్న లిఫ్ట్ పెడితే అబ్బా అంకిత గారు ఐ లవ్ యూ మేడం ఏం యాక్టింగ్ మేడం గాడ్జెస్ అన్న అంకిత గారి బాడీ చూస్తే గాడ్జెస్ ఏ హీరోయిన్ రాదు బ్రో రష్మిక మదన మీద ఒట్టు అంకిత వేరే లెవెల్ అంతే అంకిత యాక్టింగ్ అంతే బ్రో అసలు ఆమె చెప్పాలంటే ఆమె అంకితం గుండెలో ఉండిపోయింది బ్రో అంకిత ఈడా బ్రో ఈడ ఉంది బ్రో అంకిత ఆమె ఫస్ట్ టైం చూసిన బ్రో ఫస్ట్ టైంలో యాక్టింగ్ ఇరా కొట్టింది బ్రో
అరే ఏంది బ్రో ఆమె రొమాన్స్ అబ్బా ఆమె యాక్టింగ్ ఆమె స్టైల్ ఒకటి బ్రో యాక్టింగ్ పరంగా 100% న్యాయం చేసింది బ్రో పెద్ద హీరోయిన్ అయితే బ్రో ప్యాన్ ఇండియా హీరోయిన్ కావాలి అంకిత గారు మీరు ప్యాన్ ఇండియా హీరోయిన్ హోరా మేడం ఆ బౌత్ యాక్టింగ్ యా సూపర్ మూవీ బ్రో సాయి అన్న సాయి రుణకు ఏం చెప్పాలి బ్రో అన్న గురించి ఆయన ఫైటింగ్ సీన్స్ ఒక సాంగ్ ఇస్తారు బయట తీన్ మార్ సౌండ్ వస్తుంది అన్న పార్టీ సౌండ్ వస్తుంది అబ్బా అది స్టైలే వేరేనా మన తెలుగు తెలుగు అబ్బాయి అనిపించుకున్నాడు బ్రో ఫటాఫట స్టెప్పులు వేస్తా అంటే సూపర్ బ్రో ఒకటి బ్రో బాల్ ఇది మేర్ పాయింట్ బ్రో బాల్ గురించి ఎవరు చెప్పాడు బ్రో బాల్ క్రికెట్ ఆడతాం లేకుంటే గేమ్ ఆడుకుంటాం అసలు బాల్ అనేది దీంట్లో ఉండదు బ్రో ఆ బాల్ని చూస్తే ఏడ నవ్వు ఆగదు బ్రో బాల్ అంటే సీక్రెట్ అది ఆ బాల్ ఏంటి ఆ బాల్లో ఏముంది ఆ బాల్ ద్వారా ఏం జరుగుతుంది అసలు ఈ బాల్ ఎందుకు పెట్టిళ్ళు ఆ బాల్ ఉంటే ఒక్క బాల్తో గేము ఆ బాల్ గురించి నేను అది చెప్పా మీరు చూస్తే తెలుస్తుంది ఆ బాల్ సీక్రెట్ ఏందో చూడాలా తప్పకుండా రండి సినిమా కోసం కాదు బాల్ గురించే రండి రా ఏం కామెడీ అండి ఆయన అబ్బా ఆ నవ్వి నవ్వి ఏడ్చినా నేను ఎప్పుడు ఏడవలే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చింది నవ్వి నవ్వి ఆ బాల్తోనే ఆట ఆడుకుంటారు నాయన ఆ బాల్ ఈ బాల్ సీక్రెట్ నేను చెప్పా సస్పెండ్ అన్న నా వల్ల ఎవరికి లేదు ఉపయోగం ఎంత మంచి సినిమా తీసుకొచ్చారన్న రాజయోగం సినిమా మాత్రం మామూలు లేదన్నా RX 100లు అర్జున్ రెడ్డిలు ఇవేం పనికి రావనా అలా అని ఓన్లీ రొమాన్స్ ఉందంటే రొమాన్సే కాదన్నా కంటెంట్ కూడా అట్లుంది కామెడీ అన్న శకలక శంకర్ తాగుబోతు రమేష్ వాళ్ళ కామెడీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అన్న 30th రిలీజ్ అవుతుంది ఇప్పుడు ప్రీమియర్ పడ్డది సో ప్రతి ఒక్కరు చూడండి అన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అన్న హీరో గురించి చెప్పాలన్న ఏం డ్యాన్స్ చేసిండన్న 10 ఇయర్స్ తర్వాత ఈ పేరు మాత్రం మారు మోగిపోద్ది సాయి అని ఒకరు మామూలు లేదు మూవీ మాత్రం డ్యాన్స్ ఆ ఫైట్స్ అన్న యూనిక్ స్టైల్లో ఉన్నాయన్న ఫైట్స్ అండ్ హీరోయిన్ అన్న పాయల్ రాజ్పుత్ని మించిపోయింది ఎందుకంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తుంది అంకిత గారు నేను మీకు అంకితం అయిపోయినా సో లవ్ యూ మ్యామ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు కంగ్రాట్స్ బ్రో సాయి రుణకర్ల నీకు నిజంగా రాయ్ నిజంగా రాజయోగం రాసి పెట్టుందన్న ఏం హీరోయిన్తో రొమాన్స్ చేసినవన్న కాయ పండుని పిసికిలట్టు పిసికినావు భయ్యా ఏం రొమాన్స్ భయ్యా అర్జున్ రెడ్డిలో లేదు ఇంత రొమాన్స్ మళ్ళీ RX 100లో లేదు దానమ్మ ఆ రెండు సినిమాలు నీ మసాలాలో నూరి నూరి ఇది చేస్తే మసాలా మూవీ భయ్యా మీరు వస్తే మాత్రం లవర్స్ రండి యా ఇక మూవీ గురించి మాట్లాడితే మాత్రం డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇంకా ఏం టేకింగ్ తీశారు సార్ నిజంగా వాళ్ళు ప్రొడ్యూసర్ సార్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు పెట్టిన బడ్జెట్కి ఆయన ఒక లెవెల్లో చూపించిండు ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్స్ ఎవ్రీథింగ్ అసలు చాలా నీట్గా ఒక బిగ్ మూవీ చూసిన ఫీల్ అయితే అనిపించింది నాకైతే ఏదో చిన్న మూవీ ఇది అని అంటే ఆ ఫీల్ అస్సలు అనిపించలేదు ఇట్స్ బిగ్ మూవీ ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి భయ్యా ఒక బాల్ సీన్ ఉంటుంది భయ్యా అజయ్ కు సార్ ఏం యాక్ట్ చేశారు సార్ మీరు మీ సీనియారిటీని మళ్ళీ ప్రూవ్ చేశారు సార్ వేరే లెవెల్ యాక్టింగ్ అసలు పిచ్చ కామెడీ ఉంటుంది భయ్యా కామెడీ రొమాన్స్ ఫైట్స్ సాంగ్స్ డ్యాన్స్ ఇంకేం కావాలి బ్రో ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఇంకేం కావాలి ఇవే కదా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మూవీలో హీరోయిన్ సూపర్ మామూలు యాక్ట్ చేయలేవు నువ్వైతే ఇక ఇండస్ట్రీలో నిలబడిపోతావు కాజ్ పాయల్ రాజ్పుట్ నిలబడినట్టు నువ్వు కూడా నిలబడిపోతావు